ప్రకాశం జిల్లా పెదదోర్నాలలోని ఇస్కాన్ దేవాలయ ఆధ్వర్యంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు రెండవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శేషిరెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ క్రమంలో పెదదోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక శ్రీశైలం వెళ్లే భక్తులకు తగిన సౌకర్యాలను సమకూర్చి తన స్వీయ పర్యవేక్షణలో పరిశీలించారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ తరఫున ఏర్పాటు చేసిన చలవేంద్రం కేంద్రాలను పరిశీలించారు. చలవేంద్రం కేంద్రాల వద్ద గ్రామ సచివాలయం వాలంటీర్లను ఏర్పాటు చేసి వారి సేవలు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ హారిక మాట్లాడుతూ శ్రీశైలం వెళ్లే భక్తులకు మూత్రశాలలు, చలవేంద్రాలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అన్నదాన కార్యక్రమం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో రెండవ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మరియు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండవ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దూదేకుల రసూల్, పంచాయతీ సెక్రటరీ జిల్లెల రామిరెడ్డి, పెదదోర్నాల తహసీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇస్కా దోర్నాల అన్నదానానికి చేసిన మార్కాపురం ఆర్డీఓ గారికి మరియు కుమారావు గారు, ఎండిఓ గారు, ఆలర్టీ సర్ప మా వైస్ సర్పంచ్ గారు, మిగతా ప్రెస్ రిపోర్ట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఇప్పుడు సందర్భంగా శ్రీశైలం వెళ్ళే భక్తులకి పంచాయతీ వారు, దోర్నాల పంచాయతీ వారు ఇక్కడ ఏర్పాటు చేసిన చలివేంద్రంలో దాహం తీర్చులకు వాలంటీర్లకు కూడా ఒక భాగస్వామ్యం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. వారికి దాహం తీర్చడానికి కూడా వారికి రోజు శ్రీశైలం అయినందువల్ల దోర్నాల భోజన సదుపాయం, దాహం తీర్చుటకు నీటి సదుపాయాన్ని కల్పించారు. అందరికీ దాహం తీరుస్తూ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు, చాలా దూరం నుంచి వస్తూ ప్రయాణం చేస్తున్నారు, వారు కాలినడకను కూడా వెళ్తూ ఉంటారు. వారికి దాహం తీర్చడానికి వాలంటీర్ వ్యవస్థని కూడా వాడి మమ్మల్ని పనిచేయించినందుకు మేము కూడా మా వంతు సహాయం చేయడానికి కృషి చేస్తాం.